Hi friends, welcome back to my channel Glory's Kitchen and Vlogs. ఈ రోజు మన రెసిపీ ఇడ్లీ పిండితో పునుగులు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఈ రెసిపీకి ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం పులిసిన పిండి అయితే పునుగులు చాలా టేస్టీగా వస్తాయి. ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి ఇడ్లీ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. పునుగులు వేసుకోవడానికి బ్యాటర్ కొంచెం థిక్గా ఉండాలి. అందుకోసం నేను ఇక్కడ 4 స్పూన్ల గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు తీసుకునే ఇడ్లీ పిండి క్వాంటిటీని బట్టి గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. గోధుమ పిండి అంతా కలిసేటట్టు ఒకసారి అంతా కలుపుకోవాలి. పునుగులు వేసుకోవడానికి పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పునుగుల్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ పునుగులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో పునుగులు వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ అండ్ క్రిస్పీ పునుగులు రెడీ అయిపోయాయి. ఇది ఏ చట్నీతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.